ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 వినయమైన మనసు గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకున్నది. ప్రస్తుతము ప్రతి ఒక్క మనిషి కూడా ఇతరులతో పోల్చి చూసుకుంటూ తనకంటే నేను యోగ్యులుగా ఉన్నాను, తనకంటే నేను ఉన్నత స్థితిలో ఉన్నాను అని పోటీగా మన యొక్క జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాము. కానీ ఈ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, ఒకడినొకడు తనకంటే యోగ్యుడని. మనం యోగ్యులము కాదు, మనకంటే ఎదుటి మనిషి యోగ్యులని మనము ఎంచాలి అని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ పైవచనంలో కూడా చూస్తే కక్ష చేతనం కానీ హృదాతిశయం చేతనాన్ని కానీ కాకుండా వినయము కల మనసు కలిగి మనమందరము కూడా మనకంటే వాళ్లే యోగ్యులు అని చెప్పి మనము అనుకోవాలి తప్ప ప్రతి విషయంలో నేను గొప్ప అనే స్థితిని మనము కలిగి ఉండకూడదు. చూడండి, మన యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో, ఇంకా ఎక్కడైనా కానీ మనం చూస్తున్నప్పుడు ఎవరైనా కొంచెము ఆర్థిక ఇబ్బందుల్లో, వారి యొక్క ఉద్యోగ విషయంలో ఒకవేళ తక్కువ స్థితిలో ఉండి ఉండవచ్చు, కానీ వాళ్ళని చూసి మనము వాళ్ళకంటే మనం బాగున్నాం కదా, వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఆశీర్వాదము అనేది ఇవ్వలేదు అని చెప్పి ఇట్లా వాళ్ళని అయోగ్యులుగా మనం వారిని భావిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, మనకంటే వాళ్ళు యోగ్యులుగా మనం ఎంచాలి అంటున్నాడు. ఒకవేళ నీ స్థితి ఈరోజు బాగుండొచ్చు, వాళ్ళని మనం ఏం చేయాలంటే వారిని మనం దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆదరించే వారిగా ఉండాలి. ఈరోజు నీ పరిస్థితి బాగలేదేమో, రేపొద్దున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళని ఓదార్చేవాళ్ళుగా, వాళ్ళని బలపరిచే వాళ్ళుగా ఉండాలి. కానీ వాళ్ళకంటే మనమే యోగ్యులుగా మనము ఎంచుకోకూడదు. అందుకనే పేతురుకు రాసిన మొదటి పత్రిక 3:8 ఏముంది, మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖదుఖంలో ఎందో ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును, కరుణాచిత్తులను, వినయం మనసుకులనే ఉండి అని చెప్తున్నాడు కదా. చూడండి, మనం యొక్క సుఖదుఖాలలో వారికి మనము ఎలా ఉండాలంట, వాళ్ళకి పాలుపడి సహోదర ప్రేమను కలిగిన వారిగా మనము ఉండాలి. అలాగే వారి మీద వినయం కలిగి కరుణ కలిగి మనము ప్రవర్తించాలి అని దేవుడు ఈ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులరా, మనకంటే ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్న వారిని ఆర్థికంగాను శారీరకంగాను ఏ రీతిగానైనా నీకంటే తక్కువగా ఉండొచ్చు, వారికి నీవు ఇచ్చే ఆ యొక్క ఓదార్పు, ఆ యొక్క ఆదరణ వాళ్ళని ఎంతో బలపరుస్తుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళని యోగ్యులని నువ్వు ఎంచుకున్నప్పుడు దేవుడు నీకు నువ్వు తగ్గించుకొని వాళ్ళని హెచ్చించినప్పుడు దేవుడు నీకు నిజంగా నిన్ను ఇంకా గొప్ప ఉన్నత స్థానంలో హెచ్చించేవాడిగా ఉన్నాడు. మరి మనమంతా ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచుదామా. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, మా యొక్క జీవితాల్లో మేము అతిశయించుకునే వారిగా ఉండకుండా ఎదుటి వారిని యోగ్యులుగా మేము ఎంచే కృపని మా అందరికి కూడా దయచేయండి ప్రభా. పడిపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్న వారిని నాయన ఆదరించేవారిగా, ఓదార్చేవారిగా, వాళ్ళని బలపరిచేవారిగా ఉండే కృపని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ఏసునామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.